अंदर की नमस्कार कनिगिरी रिजर्वायर मेरे जरूरत ग्रावल तवका अला अड़ना यदे नूट याबे एकराल रकाल ये रिजर्वायर भूमल आक्रमण गुरो दाने गुरी इप्के दादापू पद सार स्पंदना कार्यक्रम को कलेक्टर गार अला एमओ गार इरीगेशन अधिकार एनो सारू मे रिप्रजेशन इवे जी कनिगिरी रिजर्वायर दादापू 1880 संवत्सर में सर आर्थर ऑटन गारु कॉटन सर आर्थर कॉटन गारु आ रोजना डेल्टा प्रांतम रैतुल कोसम रिजर्वायर एर्पड़ जरिगिंदी दादापू 18000 एकराल रिजर्वायर भूमिलो करकट्टलु दादापू 2692 एकरालु करकट्टलु इक्कड ओवेर नुंचि अलाने रेड्डीपालं दाका उन्न करकट्टु भूमिलु 5 एकराल पोडुगुलो उंटे आ पोडुगुलो उन्न भूमिलो इवाल माफिया डॉन प्रसन्न कुमार रेड्डी गारु तव्वकालु चेपट्टु वाला नायकुल चेत अक्कडुन्न अधिकारुल चेत अलाने अक्कडुन्न इरिगेशन अधिकारुलु मैनिंग अधिकारुलु एमी पट्टनट्टु रोजु वंदलाडी ट्राक्टर्लु एमआर आफीस पैन अलाने पोलीस आफीस पोलीस स्टेशन पै नुंचि वेल्तुंटे कूडा पट्टी पट्टनट्टु इवाल व्यवहरिस्तुन्नारु మేము ఎన్నో రోజుల నుంచి ఈ కనిగిరి రిజర్వాయర్ ని కాపాడుకునే దాని కోసం ఎన్నో పోరాటాలు చేసాము ఇవాల మీరు కనిగిరి రిజర్వాయర్ చూస్తే ఈ 5 ఎకరా 5 కిలోమీటర్ల పొడుగున 40 అడుగుల నుంచి 70 అడుగుల లోతులో గ్రామల తవ్వకాలు చేపడుతూ రోజు కనీసం 100 టిప్పర్లు ఈ కనిగిరి రిజర్వాయర్ గ్రామల ఎత్తుకుంటూ మన తవ్వకాలు తీసుకొని బయటికి ఎర్ర బంగారంగా పిలుచుకునే ఈ గ్రామల్ని బయటికి తరలిస్తున్నారు ఒక్కొక్క టిప్పర్ 10000 రూపాయలు अंटे 100 टिप्पर्लु 10 लक्षल रूपायलु रोज की दोपिडी चेस्तुन्नारु अंटे नेल की 3 कोट्ल रूपायलु संवत्सरानिकी 36 कोट्ल रूपायलु कनीस ग्रामीणुल्नि दोपिडी जरुगुतुंदि कनिगिरि रिजर्वायर लोने इला रोज जरुगुतुन्नायि इदंतटिकी कारणं मा एम्मेल्ये प्रसन्न कुमार रेड्डी गारु इवाल 70 अडुगुल लोतुलो
కనిగిరి రిజర్వాయర్ తోవడం వల్ల ఊటొచ్చి జలాలన్నీ కూడా బయటకొచ్చి ఈ జలాలన్నీ కూడా పక్కనున్న పంట పొలాల్లోకి వెళ్ళడం జరుగుతుంది। ఇదే గాని కొనసాగితే రానున్న సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఈ కరకట్టలు తెగిపోయి ఆ జలాలన్నీ వచ్చి బుచ్చిరెడ్డి పాలెం మునిగిపోవడం అలానే కోవ నియోజకవర్గం మునిగిపోయి నాలుగు టీఎంసీ నీళ్లు మా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాణహాని ఆస్తి నష్టం జరిగే ఆస్కారం ఉంది। రెండోది వచ్చి ఈ కరకట్టల అండర్లో దాదాపు 9 మండలాల్లో సంబంధించిన పొలాలు 3,50,000 ఎకరాలకి ఆయకట్టగా ఈ రిజర్వాయర్ నిలుస్తుంది। ఈ 3,50,000 ఎకరాలు కూడా ఎండిపోయే ఆస్కారం ఉంది। నీళ్ళు గాని లేకపోతే పొలాలన్నీ కూడా ఎండిపోయి డెల్టా ప్రాంతంలో ఉన్న కోవూరు నియోజకవర్గం బీడు భూములుగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి। దీని గురించి మేము ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చాము। ఎంతో మంది జిల్లా అధికారులు అలానే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అధికారులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా చెప్పడం జరిగింది। ఎన్నో ఉద్యమాలు చేశాము, ఎన్నో ట్రాక్టర్లు ఆపాము, కానీ మా మీద కేసులు కడుతున్నారు, కానీ అక్కడ ఎవరైతే అక్రమ తోకాలు జరుపుతున్నారో వాళ్ళ మీద ఎవరు కూడా కేసు చెప్పడం జరిగింది। దీని మీద సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే దాని మీద అప్పుడున్న 2017లో ఉన్న కలెక్టర్ గారు ముత్యాల రాజ్ గారు ఆ రోజున ఒక ఆర్డర్ ఇచ్చారు। ఈ 920 సర్వే నెంబర్లో మొత్తం కూడా కనిగిరి రిజర్వాయర్ సంబంధించిన భూమి ఇది నిషేధిత జాబితాలో ఉంది, ఇక్కడ మైనింగ్ కానివ్వండి, గ్రావెల్ ఎత్తగడాలు జరగకూడదు అని చెప్పి ఆ రోజున కలెక్టర్ గారు చెప్పడం జరిగింది। అధికార మార్పిడి జరిగిన తర్వాత మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి జలదాహానికి అన్ని చోట్ల గ్రావెల్తో పాటు కనిగిరి రిజర్వాయర్ గ్రావెల్ కూడా ఇవాళ ముప్పులో పడింది। ఇవాళ మేము కోరేది జెన్యున్ ఇష్యూ ఇవాళ ఇక్కడ ఇంతమంది రైతులు వచ్చారు, రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోతాయనే ఒక బాధతో ఇవాళ మేము రావడం జరిగింది। కలెక్టర్ గారిని బయటకు రమ్మని అడుగుతున్నాం మేము, ఎందుకంటే ఎన్నోసార్లు మేము స్పందన కార్యక్రమంలో రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు। గత నెల జనవరి మాసం 24వ తేదీన మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కి స్పందిస్తూ అప్పుడున్న మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు అందరూ కూడా వారం రోజుల పాటు అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న ఏదైతే సిపి చూసి అక్కడ ఉన్న జియోలజిస్టులు కూడా భయాందోళన గురయ్యి ఇది కానీ కంటిన్యూ అయితే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో కనిగిరి రిజర్వాయర్ కట్టలు తెగిపోతాయని వాళ్ళు చెప్పడం జరిగింది। అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళ దురాగతం అలానే కంటిన్యూ చేస్తున్నారు। మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి। ఎమ్మెల్యే అలానే ఎవరైతే వాళ్ళ అనుచరులు దీని మీద ఈ రిజర్వాయర్ భూములు చేకొట్టారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపట్టి తిరిగి ఆ గ్రావెల్ అంతా కూడా దీనిలో నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అలానే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు రావడం జరిగింది। మనం అందరం ఆలోచించాలి, ఇది కేవలం కోరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ప్రాబ్లం। దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా కనిగిరి రిజర్వాయర్ని తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు డెవలప్ చేస్తే దివాలా మాఫియా లడ్డాన్ కౌరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక డాన్గా డాన్ అవతారం ఎత్తి ఎలా అయితే మనం కేజీఎఫ్ సినిమాలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి ఇవాళ కేజీఎఫ్ కనిగిరి గ్రావెల్ ఫీల్డ్స్గా ఈ కనిగిరి రిజర్వాయర్ని తయారు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు। దీని అన్నింటినీ మనం ఆపాల్సిన అవసరం ఉంది। ప్రతి ఒక్కరం మనము నెల్లూరు జిల్లా ప్రజానీకం అందరూ కూడా సేవ్ కనిగిరి రిజర్వాయర్, సేవ్ డెల్టా ప్రాంతం అని చెప్పి ఒక నినాదంతో మీరందరూ కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేస్తున్న ఈ దోపిడీని బయటపెట్టే దిశగా మీ అందరూ అడుగులు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా కనిగిరి రిజర్వాయర్లో జరుగుతున్నటువంటి ఎర్ర గ్రావెల్ దోపిడీని అడ్డుకున్న దానికోసం ఏదైతే ఈనాడు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఒక్క కనిగిరి రిజర్వాయర్లోనే ఎర్ర గ్రావెల్ దోపిడీ ద్వారా దోచుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. రోడ్లన్నీ ధ్వంసం చేశారు. ఈరోజు పర్యాటక ప్రాంతంగా ఆ రోజు ముత్యాల రాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎర్రమట్టి గుట్టలని పర్యాటక ప్రాంతంగా మార్చాలా, కనిగిరి రిజర్వాయర్ని అద్భుతమైనటువంటి సర్వాంగ సుందరంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చేశాను. నేను కూడా అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడాను, కానీ ఈనాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క ధన దాహానికి ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్లో ఉన్నటువంటి ఎర్రమట్టి గ్రావెల్ని దోపిడీ చేశారు. కోవూరు నియోజకవర్గాన్ని పూర్తిగా మాఫియాలు అడ్డగా మార్చేటువంటి కార్యక్రమం చేశారు.
ఎన్ని రకాల మాఫియాలు చేస్తా ఉన్నారో చూస్తే ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఈనాడు కోట్లాది రూపాయల గ్రావెల్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు, ఇసుక గ్రావెల్ ఇసుకని దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు, లిక్కర్ మాఫియా చేశారు, అదే విధంగా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అదే విధంగా ఈ యొక్క క్లబ్బులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేశారు. పూర్తిగా కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి అడ్డాగా మార్చి ఈ శాసనసభ్యుడు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పూర్తిగా కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించినటువంటి విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన యొక్క అరాచకాలు వెనక ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, ఈ అక్రమ ప్రభుత్వం, దుర్మార్గాలు, దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు ఈనాడు చూసినట్లయితే దుర్మార్గంగా వ్యవహరిస్తున్న విషయం మరి ఈనాడు గమనించినట్లయితే కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ప్రజలు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ముడుపులు అధికారులు లాలూచి పడిపోయారు. ఈనాడు సాక్షాత్తు బుచ్చిరెడ్డిపాడు పోలీస్ స్టేషన్ ముందు నుంచి వేలాది లారీలు రాత్రి బగుళ్ళు రావణదానా జరుగుతూ ఉంటే పోలీసులు కనీసం చేమగుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ కూడా స్పందన, రాత్రి బగుళ్ళు రావణదానా జరుగుతూ ఉంటే పోలీసులు కనీసం చేమగుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ కూడా స్పందన లేనటువంటి పరిస్థితిని ఈ సందర్భంలో నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈనాడు చూసినట్లయితే మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పూర్తిగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఈనాడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఆయనైనా స్పందిస్తాడు, ఆయనైనా ఈ యొక్క అరాచకాలని, ఈ అన్యాయాలని, ఈ మాఫియాలను అడ్డుకుంటాడనేటువంటి విశ్వాసం, నమ్మకంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. అందుకే మేము మనం చేస్తా ఉన్నాం, మేము ఇచ్చే రిప్రజెంటేషన్ని మేమేమి ఇక్కడ ఏమి అరుపులు అర్చించలేదు, లేకపోతే ఏదో చేస్తారు. మాకు డెల్టా ప్రాంతాన్ని కాపాడుకునే దానికోసం, మా కలిగే రిజర్వాయర్ని కాపాడే దానికోసం, భావి తరాల భవిష్యత్తును కాపాడుకునే దానికోసం ఈనాడు ఏమాత్రం కనుక కనిగి రిజర్వాయర్ తెగిపోతే వందలాది గ్రామాలు భూజలమైపోయేటువంటి పరిస్థితి ఈనాడు కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఇక్కడ జరిగేటువంటి అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దురాగతాలను కూడా ఈనాడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ అరాచకాలన్నీ ప్రజలు గమనించారా? అందుకే మేము చెప్తా ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభు ఈ చేసేటువంటి ఈ యొక్క మాఫియాలు చేసేటువంటి దుర్మార్గం హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయేదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కొవ్వూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉల్లారెడ్డి దినేష్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీల మీద విచారణ జరిపిస్తాం, దోషుడిని జైలుకి పంపించేంత వరకు ఖచ్చితంగా ఊరుకునే సమస్యలు ఎదురు విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.